अल्लूरी सीतारामराजु जिल्ला जीकेवीधि मंडलंलोनि मारुमूल पोलीस स्टेषन्लो जिल्ला एसपी सतीश कुमार संदर्शिंचारु। जिल्ला केंद्रंकु सुमारु 200 किलोमीटर दूर प्रांतंलो उन्न विविध स्टेषन्लो जिल्ला एसपी सतीश कुमार आकस्मिक तनिखी चेशारु। जिल्ला एसपीगा बाध्यतलु स्वीकरिंचिन तर्वात सीलेरु दोंकराई मोतगूडेम पोलीस स्टेषन्लो संदर्शिंचारु। स्टेषन्लो रिकार्डुलु तनिखी चेसि समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెలకొకసారి ఈ ప్రాంతంలో ఉన్న స్టేషన్లను పనితీరు పర్యవేక్షిస్తానన్నారు. ముఖ్యమైన సమాచారాలు ఉంటే నేరుగా తనకు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు. అలాగే గాంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో పోలీసులకు సహకరించి సమాచారం అందించాలని కోరారు. అలాగే వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు మోతుగూడెం పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరతను గుర్తించామన్నారు. ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తామని త్వరలోనే ఆ సమస్య పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. సార్ మంచి కార్యక్రమం సార్, అది మాత్రం సూపర్ సార్. బాగా సార్, శాండీకి వచ్చిన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మనకి April 4th నుంచి మన కొత్త జిల్లా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కొత్త జిల్లాలో మనకి పోలీస్ సబ్ డివిజన్ పరంగా 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. చింతపల్లి, పాడేరు, రంపచోడవరం, చిద్దూరు, ఇది అన్నీ కూడా మన బార్డర్ ఏరియా చూసామంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇది రెండు కూడా తెలంగాణ, ఇదన్నీ కూడా మనము బార్డర్ని షేర్ చేయడం జరుగుతుంది. దీనిట్లో మన ఎక్స్ట్రీమిజం పరంగా చూసామంటే తెలంగాణ స్టేట్ జోనల్ కమిటీ TSZC, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ, కుంటా ఏరియా కమిటీ, చెర్ల ఏరియా కమిటీ, ఇలాంటి ఏరియా కమిటీస్ అన్నీ కూడా మన బార్డర్లో యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి మన అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి ఎక్స్ట్రీమిజం పరంగా ఖచ్చితంగా ఇదొక ఛాలెంజే. కాకపోతే మనకి ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్తో పాటు CRPF గా ఉండొచ్చు, స్పెషల్ పార్టీస్గా ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్గా ఉండొచ్చు, సివిల్ పోలీస్గా ఉండొచ్చు, అందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్ల ఈ థ్రెట్, మనకి బార్డర్ ఏరియాస్ నుంచి వస్తున్న థ్రెట్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది మనం బాగానే చేస్తామని అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రజల తరపు నుంచి కూడా అభివృద్ధి కానీ, అదేవిధంగా అవగాహనలు కానీ బాగా రావడం వల్ల మనకి ఎక్స్ట్రీమిజం అనేది కూడా కొన్ని తగ్గుతుంది. కాకపోతే మన పోలీస్ వైపు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం అలర్ట్గా ఉంటామనేది చెప్పుకుంటున్నాం. సరే ఇప్పుడు